Moosarambagh Division Congress Party Abhyardhi Sadalakshmi Srinivas Pracharamlo Dusukupotunnaru. Gatamlo Salimnagar Corporator ga Tanu Chesina Abhivruddhi Tappa Ee Aidellalo TRS Chesindi Emi Ledannaru. Moosarambagh Division Lo Congress Jenda Egaravestamantunna Sadalakshmi Srinivas Tho Ma Senior Correspondent Satyanarayana Face to Face. Moosarambagh Division Congress Party Abhyardhini చెకోలేకర్ సదాలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలు ఇంటింటికి ప్రచారంతో ఓరెత్తిస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి సదాలక్ష్మి ఉన్నారు. చెప్పండి మేడం, ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? ఏ అంశాలు ప్రజలకు తీసుకెళ్తున్నారు? ప్రజల నుంచి భారీ స్పందన ఉంది. గత 5 ఏళ్లు ఈ క్షేత్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధికార పార్టీలు. అందుకే ఆయన చేసిన అభివృద్ధి తప్ప ఈ క్షేత్రానికి ఏ అభివృద్ధి కాలేదు. అందుకే ప్రజలు భారీగా స్పందిస్తున్నారు. గతంలో నేను సలీంనగర్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ప్రతిదీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రతి కాలనీలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ లైన్స్ కానీ, మరి ముఖ్యంగా ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. మరి ఈరోజు గత 5 ఏళ్ల నుంచి కూడా ఉన్న ఈ టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరు కూడా ఒక నయా పైసా జిహెచ్ఎంసీ నుంచి బడ్జెట్ తీసుకురాకుండా ఉత్తగా కాలం గడిపేసిరు. ప్రజా సమయం అంతా కూడా వృధా చేసిరు. మరి వీళ్ళ మీద ఉన్న ఎంత వ్యతిరేకత ఉందంటే, మేము ఏ బస్తీలో పోయినా ఏ కాలనీలో పోయినా కూడా తిట్టుడు తిడుతురు. అరే ఏం సార్ ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ ఇలా గుడిసెలు చూపిస్తున్నారు, ఏమంటారు అంటే కేసీఆర్ గారు ఇచ్చిన గుడిసె ఇదే సార్, డబుల్ బెడ్రూమ్ మాకు ఇదే సార్, ఎంత బాగుంది చూడు సార్, ఓపెన్ ఏసీ ఉంది, పొక పడేది మొత్తం మీదకెళ్ళని. సో ఈ 5 ఏళ్ళు కూడా ఒక రూపాయి బడ్జెట్ లేకుండా ఒక ప్రజాప్రతినిధులని మీరు ఎట్లా వెళ్ళదీసారంటే, ఒక దద్దమ్మ లేక తయారు చేసి వాళ్ళని ఒక పని తీసుకోకుండా ఏం తీసుకోకుండా. మీరు గతంలో చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2009లో అక్కడ ఆ రోజులో ప్రతి కార్పొరేటర్కి కూడా కోట్లాది రూపాయల బడ్జెట్ వచ్చి కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగింది. ఈ ప్రభుత్వంలో మొత్తం 99 మంది కార్పొరేటర్లను ప్రజలు గెలిపించి ఆశీర్వదిస్తే రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేయాలండి? వీళ్ళైతే ఎంత వేస్ట్గా ఉందంటే, ఈరోజు గవర్నమెంట్ మొత్తం టోటల్గా ముసరంబాగ్ డివిజన్లో అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు నేను ప్రాణాలకు సైతం తెగించి నేను పోయి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. డబ్బులు కావాలన్న డబ్బులు, నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి మొన్న కూడా ఏమంటారు, ఇది ఫ్లడ్స్ వచ్చి టోటల్గా మునిగిపోయింది. ముసరంబాగ్ డివిజనే మెయిన్ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే అంబర్పేట్ బ్రిడ్జ్ నుంచి మొత్తం ముసరంబాగ్ మన మూసినది పార్తది. అక్కడ 150 ఇళ్ళు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. 150 ఇళ్ళ దాకా డ్యామేజ్ అయిపోతే ఏ అధికారి కూడా రాలేదు. కేటీఆర్ గారు కూడా వచ్చి ఖాళీ రోడ్డు మీదకెళ్ళి చూసుకుంటూ వెళ్ళిపోయింది, కానీ ఆ స్పాట్కి పోలేదు. అక్కడ వాళ్ళకు పాపం నిత్య మొత్తం ఉన్నాయని కొట్టుకోపోయినా, ఇంట్లో అసలు ఏమీ లేకుండా టీవీలు గీవీలు ఫ్రిడ్జులు పాపం ఉప్పు పప్పు అన్నీ కొట్టుకోపోతే కూడా ఏ నాయకుడు కూడా వచ్చి వాళ్ళకు ఒక రూపాయి సాయం చేయలేదు. ఒక పూట అన్నం పెట్టలు నేను పెట్టినా వాళ్ళకు, రోజుకు 2000 మందికి అన్నం వండిపించి పెట్టినా, నేను కార్పొరేటర్ 5 ఏళ్ళ కింద ఉన్నా, 5 ఏళ్ళ తర్వాత లేకున్నా కూడా ప్రతి నిత్యం ప్రజలలో ఉన్నా, అదొకటే గుడ్ విల్ నన్ను నా పేరు మీదనే ఈరోజు నన్ను గెలిపిస్తుందని నేను ఆశిస్తున్నా. ప్రతి దగ్గర కూడా చాలా స్పందన ఉందండి. ఒకటి, నేను చేసిన మంచి పనులు, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని పూర్తిగా నమ్ముతున్నా. ఓకే, గతంలో సలీంనగర్ కార్పొరేటర్గా 5 ఏళ్ళు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తప్పితే తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏలేని చెప్పి చెక్కులేకర్ సదాలక్ష్మి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముసారంబాగ్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరాసన్ సంతోష్ సత్యనారాయణ, TV5 హైదరాబాద్.